यथा दीपो निवातस्थो नेंगते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः. ఈ యోగము అనగా ధ్యానం, ఆత్మధ్యానం అది టాపిక్. క్లాస్లో కూడా మనం చూసాము ధ్యానం పలు రకాలుగా ఉంటుంది. ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేసే సందర్భం ఉంటుంది, ఓ శబ్దాన్ని ధ్యానం చేసే సందర్భం ఉంటుంది. ఇప్పుడు మనము కేవలము రూపము శబ్దము కాకుండా కేవలము తన స్వరూపాన్ని మాత్రమే తాను ధ్యానము చేసే సందర్భంలో ఉన్నాము. తన స్వరూపమును ధ్యానము చేయుట అంటే దేనిని ధ్యానించకుండుట అని అర్థం. మనస్సుతోటి మీరు దేనిని సంకల్పిస్తారో అది అనాత్మ అవుతుంది. ఇంద్రియాలతో దేనిని దర్శిస్తారో అది అనాత్మ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే వ్యాపారములను అన్నింటినీ కట్టిపెట్టేశారో, మనస్సు యొక్క సంకల్పాలను కూడా చేశారో, అంటే ఇంద్రియములు మనస్సు వాటిని బంధు పెట్టేసామనుకోండి, పెట్టేస్తే అప్పుడు ఇంకేముంటుంది, కేవలము ఆత్మ చైతన్య రూపంగానే ఉండిపోతాడు, సచ్చిదాత్మ రూపంగా ఉండిపోతాడు. అది ధ్యానము, ఆత్మధ్యానము అని అంటాం. దీన్ని క్రితం క్లాసులో మనం అభ్యాసం కూడా చేశాము, మళ్ళీ ఈ క్లాసులో కూడా దాన్ని కొద్దిగా గొప్ప అభ్యాసం కూడా చేద్దాము. దీనికి దృష్టాంతం నేను చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు అర్థం ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, వస్తువులు ఉన్నాయి, గదిలో వస్తువులు ఉన్నాయి, అర్థం ఉన్నది, సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుని కాంతి అద్దంలో పడుతుంది, పడ్డప్పుడు ఆ అద్దంలో ఈ వస్తువులన్నీ ప్రతిఫలిస్తాయి. ఎప్పుడు ప్రతిఫలిస్తాయి? ఆ అద్దము ఆ వస్తువుల వైపు అభిముఖంగా ఉండాలి, వస్తువుల వైపు తిరిగి ఉండాలి అద్దం. అప్పుడు ఆ సూర్యకాంతి అద్దంలో పడ్డప్పుడు ఈ వస్తువులన్నీ అద్దంలో కనపడతాయి. ఇప్పుడు సపోజ్ ఈ వస్తువులన్నిటి వైపు తిరగకుండగా అద్దం వస్తువుల వైపు తిరిగి లేదనుకోండి, వస్తువుల వైపు అభిముఖంగా లేకపోతే ఏమిటవుతుంది? అద్దంలో సూర్యకాంతి పడుతూ ఉంటుంది, అద్దం ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ దాంట్లో ఏ వస్తువుల యొక్క ప్రతిఫలనము ఉండదు. అంతే కదా, సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము, ప్రతిఫలనము మనస్సు నందు ఉంటుంది. ఆ మనస్సుకు ఎదురుకుండగా వస్తువులు ఉంటాయి, ఈ వస్తువులన్నీ ఆ మనస్సును ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మ ప్రతిఫలనము ఉన్న మనస్సులోనే ప్రకాశిస్తాయి. సూర్య ప్రతిఫలనము లేకపోతే అద్దంలో ఏది ప్రకాశించదు. సూర్యుడు యొక్క ప్రతిఫలనం ఉండి ఆ తర్వాత అద్దం ఆ వస్తువుల వైపు తిరిగి ఉంటే, అభిముఖంగా ఉంటే అప్పుడు ఆ వస్తువులు ప్రకాశిస్తాయి. అలాగే ఆత్మ చైతన్యము మనస్సులో ప్రతిఫలిస్తూ ఆ మనస్సు జగత్తులో ఉండే పదార్థముల వైపు తిరిగి ఉంటే, అభిముఖంగా ఉంటే అవన్నీ ఆ మనస్సులు ప్రకాశిస్తూ ఉంటాయి. సపోజ్ మీరు ఇంద్రియ వ్యాపారములను అన్నిటినీ కట్టిపెట్టేశారనుకోండి, అంటే చూడడం మానేశారు, శబ్దాలను వినడం మానేశారు, అలాగే మనస్సులో కూడా అనేక సంకల్ప వికల్పాలు తిరుగుతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా డ్రాప్ చేసేసారు, వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేయడం అంతే, వెంటనే ఏమవుతుంది? ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం ఉంటుంది తప్పిస్తే మనస్సులో ప్రతిఫలించే వస్తువులు, ఇంకా సంకల్పములు వికల్పములు ఏమీ ఉండవు. అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? ఆత్మస్వరూపంగా మిగిలి ఉంటుంది. ఎలాగైతే అద్దము ప్రతిఫలించే వస్తువులు ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుంది? కేవలము సూర్యకాంతి రూపంగానే ఉంటుంది, సూర్యకాంతిగానే ఉంటుంది, ఇంకేం ఉండదు ఇంకా దాంట్లో. అదేవిధంగా మనస్సు ఇతర సంకల్పాలు ఏమీ చేయని సందర్భంలో కేవలము సచ్చిదాత్మ రూపంగా, అంటే ఆ ఎరుక రూపంగా ఉంటుంది. మనస్సులో ఎరుక ప్రతిఫలిస్తూ ఉంటుంది, ఎదురుకుండగా ఘటం ఉందనుకోండి, అప్పుడు ఘటము తెలుస్తుంది, ఎందుకంటే ఎరుక ప్రతిఫలిస్తుంది కాబట్టి ఘటం తెలుస్తుంది. ఎదురుకుండా ఏమీ లేదనుకోండి, అప్పుడు మనస్సులో ప్రతిఫలించే ఆ ఎరుకలాగా ఉండిపోతుంది.
దీన్ని ఆత్మధ్యానము అని అంటారు. అంటే ఏమిటనమాట, మనస్సు చలించితే జగత్తు ప్రకాశిస్తుంది. మనస్సు యొక్క చలనాన్ని ఆపివేస్తే మనస్సు తన స్వరూపంలో నిలిచి ఆత్మరూపంగా నిలిచి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక నియమాన్ని చెప్పచ్చు. చలించే మనస్సు అనగా ఏమి? జగత్తు. అంతే కదండి, సంసారము లేక జగత్తు. నిశ్చలమైన మనస్సు అనగానేమి? అంటే ఆత్మ. అదే సరిపడింది కదండి. సో కాబట్టి ఈ మనస్సు అన్నది అది బ్రిడ్జిలో ఉంటుంది. ఇది సంసారంలో వస్తువులను ప్రకాశింపజేస్తే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ వస్తువులన్నింటి ప్రకాశింపజేయటం మానేసి విలీనమైపోతే ఆత్మస్వరూపంలో విలీనమైపోయి అలా సచ్చిదాత్మ రూపంగా నిలిచి ఉంటుంది. దీనిని ఆత్మయోగము అని అంటారు. సో ఆత్మనః యోగం యుంజతః, ఇక్కడ ఉంది ఆత్మయోగాన్ని అభ్యాసము చేయువాడు. ఇది మనం అభ్యాసం చేయాలి. ఇప్పుడు కంటితోటి ఎప్పుడో రూపాలను చూస్తూ ఉంటాం. ఎదురుకుండగా కన్ను తెరవగానే రూపాలన్నీ కనపడుతుంది. సపోజ్ కన్నుని రూపాలు చూడటం మానేశారనుకోండి, ఇప్పుడు కన్ను ఏమవుతుంది? కన్ను తన మూలము అంటే ఆత్మస్వరూపంలో విలీనమైపోయి అంతే కదా. అది కూడా అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు ఇలా మీరు అందరూ ఇలా నిటారుగా కూర్చోండి, చేతులు మూడు మూడులో పెట్టుకుని, నడుము నిటారుగా పెట్టుకుని, కూర్చోండి. పెదవులపై చిరునవ్వు, కన్నులు తెరిచి రెండు మూడు సార్లు ఇలా బ్లింక్ చేసి అంటే మూసి తెరిచి, తర్వాత ఇప్పుడు కళ్ళని స్క్వీజ్ చేయడం అంటే ఇలా నొక్కడం, ఇలా నొక్కి మళ్ళీ తెరిచి మూసేయండి. ఇప్పుడు కన్నులు తెరిచినప్పుడు మీరు ఏ రూపాలను అయితే చూశారో ఇప్పుడు ఆ రూపాలు ఇంకా ప్రకాశించట్లేదు, ఎందుకంటే కన్ను మూసేశారు కాబట్టి రూపాలు ప్రకాశించట్లేదు. అంటే దీని అర్థం ఏమిటి? కన్నులు ఎప్పుడైతే రూపముల వైపు అభిముఖంగా ఉంటాయో అప్పుడే కన్నులలో రూపం ప్రకాశిస్తుంది. కన్నులు ఎప్పుడైతే మూసేశారో అప్పుడు ఇంకా రూపం ప్రకాశం ఉండదు, రూపం ప్రకాశించదు. ఆ కన్నుని మూసివేసిన చూపుని పరిశీలించండి. ఇప్పుడు మీరు కళ్ళని పరిశీలిస్తున్నారు కానీ కళ్ళల్లో ఎటువంటి రూపము లేదు. అర్థమైంది కదండి ఈక్వేషన్. అంటే ఇంతకుముందు కళ్ళు తెరిచిన సందర్భంలో కళ్ళతో రూపాన్ని చూశారు మీరు, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నారు కాబట్టి రూపం బంద్ అయిపోయింది. ఆ మూసి మూయబడిన కన్నుని అంటే చూపుని నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ మనస్సుతో చూపుని చూశారో ఆ మనస్సుని చూడండి. ఇప్పుడు కూడా ఆ మనస్సులో ఏ
సంకల్పాలు, ఏ రూపాలు ఏమీ లేవు. కేవలము నిశ్చలమైన అద్దంలాగా అలా ఉంది ఆ మనస్సు. ఏ సంకల్పాలు లేవు. ఇప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి ఏమిటి అంటే, ఆ మనస్సు అనేది ఏమీ లేదు. మనస్సు అనగా ఏదైనా ఆలోచన చేస్తే దాన్ని మనస్సు అంటారు. ఇప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ఉన్నాను కనుక మనస్సు విలీనమైంది. మనస్సు విలీనమైనప్పుడు ఏముంది, ఏమిటి మిగిలి ఉన్నది? ఏముంది? ఆ చైతన్యమే, ఆ ఎదుకయే మిగిలి ఉన్నది. ఆ ఎరుక రూపంగా, సచ్చిద్ రూపంగా నేను మిగిలి ఉన్నాను. ఇప్పుడు మెల్లగా కళ్ళుగా అంటే, మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు ఒక పదాన్ని వ్యాఖ్యానం చేసి మీకు అనుభవపూర్వకంగా తెలుపుడు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా అనుభవానికి సంబంధించిన విషయం. ధ్యానము అంటే ఇక్కడ పదం ఏమున్నది, ఆత్మయోగము అని ఉన్నది. యోగినః, యోగినః యోగి. ఎటువంటి యోగి? యోగి అంటే యోగము చేయువాడు కదా యోగి. ఏమి యోగము చేస్తున్నాడు వీడు? యుంజత యోగమాత్మన, ఆత్మ యొక్క యోగాన్ని చేస్తున్నాడు, ఆత్మయోగాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మయోగము అంటే ఏమిటి? ఆత్మతో కలయిక. దేనికి? మనస్సుకి. మనస్సుకి ఆత్మతో కలయిక. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, అది ఏమిటి, నన్ను వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది తేలిక కష్టమా అంటే, కష్టమేముంది, మనమే కదా, అంతా నేను నాలో ఉన్న తత్వమే కదా. నాకంటే బయట ఉంటే కష్టమో తేలికో, నాలో ఉన్నది ఇది కష్టమో కాదు తేలిక కాదు, అది నేనే. కాబట్టి దాన్ని ఎటుచ్చి కొంత సూక్ష్మమైన మనస్సుతోటి దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కన్నులు ఇలా తెరిచాను, తెరిస్తే ఏమైంది ఈ కన్ను, ఈ చూపు ఏమైంది? ఈ చూపు అనేక రూపాలని ప్రతిఫలిస్తూ ఉన్నది. ఆ చూపులో రేడియో ప్రతిఫలిస్తోంది, మైక్ ప్రతిఫలిస్తోంది, పుస్తకం ప్రతిఫలిస్తోంది, ఇక్కడ ఉన్న జనులందరూ రూపాలని ప్రతిఫలిస్తున్నారు. ఇప్పుడు ఈ చూపును మూసేసినప్పుడు ఈ రూపాలన్నీ ఏమయ్యాయి? విలీనమైపోయాయి, ప్రతిఫలించడం మానేసాయి. ఎప్పుడు ప్రతిఫలిస్తున్నాయి? కన్ను అభిముఖంగా ఉన్నప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే అభిముఖంగా లేదో అప్పుడు ప్రతిఫలించడం మానేసే. అయితే కేవలం కన్నుండి రూపాలుంటే సరిపడదు, ఆ కన్నులో వెలుగు ఒకటి ఉండాలి. అవునండి, ఓ గది ఉంది, అద్దం ఉంది, వస్తువులు ఉన్నాయి, కానీ సూర్యకాంతి లేదు. అప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అద్దము వస్తువులు ఉంటే సరిపడదు, సూర్యకాంతి కూడా ఉండాలి. అలాగే కళ్ళు ఉన్నాయి, ఇంతంత పత్తికాయలాగా ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, అందరూ కూర్చుని ఉన్నారు, కానీ ఓ వెలుగు ఉండాలి కంట్లో. కంట్లో ఓ వెలుగు ఉండాలి, ఆ వెలుగుంటే ఇవన్నీ తెలుస్తాయి. అంతే అంటారా, ఆ వెలుగుకే ఆత్మ అని పేరు. ఆ కంట్లో ఉండే ఓ వెలుగుందే అది ఆత్మ, ఎరుక. ఏమండి, కాబట్టి ఇప్పుడు మూడు ఉన్నాయి. ఆ వెలుగు ఉన్నది, ఆ వెలుగుకి ఆత్మ అని పేరు. కన్ను ఉన్నది, ఎదురుకుండగా వస్తువులు లేదా మనుషులు ఉన్నారు. కన్ను మూసినప్పుడు ఇప్పుడే ఉంది, ఆ రూపాలు లేవు, కానీ వెలుగైతే ఉంది, చూపు ఉన్నది. ఇప్పుడు ఈ చూపు ఏమైంది? చూసేది ఉంటే చూపు, చూసేది ఉంటే చూపు. చూసేదాన్ని మీరు బంద్ పెట్టేస్తే ఈ చూపు ఇంకా అది చూపే కాదు. అది ఏమైపోయింది? ఏదైతే తనకు చూపుని అనుగ్రహించిన ఆ వెలుగు ఉన్నదో ఆ వెలుగులో విలీనమైపోయింది చూపు. అంతే కదండి, ఆ వెలుగులాగా ఉండి వెలుగంటే ఇలాంటి వెలిగిపోయే వెలుగు అనుకున్నారు. ఎరుక, ఆ తెలివి, ఆ తెలివిలో
అదేవిధంగా ఇప్పుడు మనస్సుకు అప్లై చేయండి ఆ ప్రిన్సిపల్. అల్టిమేట్గా కంటితో చూసినా చెవి చూసేది మనస్సు, చెవితో విన్నా వినేది మనస్సు, మనస్సు ద్వారానే ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఉరికే విండోస్, విండో అంటే కిటికీలు అంటే కన్ను, కన్నులు అంటే కిటికీ, చెవి అంటే కిటికీలు. ఇప్పుడు కిటికీలోంచి బయటకు చూశాను అనుకోండి, బయటికి కిటికీ చూస్తుందా, కిటికీ వెనకాలన్న నేను చూస్తాను, కిటికీ వెనకాలన్న నేను చూస్తాను, కిటికీ చూడదు. అలాగే కన్ను అంటే కన్ను కిటికీ వంటిది, కిటికీ వెనకాల నేను మనస్సుతోటి తాదాత్మ్యం చెంది నేను ఉన్నాను, కాబట్టి మనస్సుగా నేను ఉన్నాను. అప్పుడు ఈ మనస్సుగా ఉండి నేను ఈ కిటికీ కన్ను అనే కిటికీ నుంచి అన్నీ చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్ను కన్ను ద్వారా చూస్తున్నాను అంటే మనస్సుతో చూస్తున్నాను అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సునే అభిముఖంగా, వస్తువులకు అభిముఖంగా పెట్టడం మానేస్తా, అది సార్. కాబట్టి మన ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నానంటే మనస్సుతో చూస్తున్నాను, కన్ను ద్వారా మనస్సుతో చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మనస్సుతో మిమ్మల్ని చూడడం మానేస్తాను. మనస్సుతో చూడడం మానేయాలి అంటే కళ్ళు తెరిచిపెట్టి మనస్సుతో చూడడం మానేయాలంటే కష్టం కదా. కాబట్టి కళ్ళు మూయాలి ఉంటుంది. కళ్ళు మూస్తే ఇప్పుడు ఇంకా మిమ్మల్ని చూడడం మానేసినట్టేనా అంటే చెప్పలేము మళ్ళా, అదే కష్టమే. ఎందుకంటే మనస్సు చిత్రమైన సమాచారం అది. కళ్ళు మూసినంత మాత్రాన మిమ్మల్ని నేను చూడడం మానేశానని ఏమీ లేదు. కళ్ళు మూసుకుని మీ గురించి ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, వీళ్ళు ఏదో నా పాఠం వింటున్నారు, నేను చెప్పేదాన్ని వింటున్నారు, వాళ్ళకి అర్థమైందో లేదో, అర్థమైతే సంతోషం, కాకపోతే మరి ఏమి సంతోషం, ఇలా ఆలోచించాలనుకోండి. ఇప్పుడు మీ గురించే చూస్తున్నట్టు కదా, మనస్సుతో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నట్టే కదా. కాబట్టి మనస్సు బయట నుండే వస్తువుల ఎడల అభిముఖంగా ఉన్నప్పుడు దానిలో ప్రతిఫలించే ఉండే ప్రతిఫలిస్తూ ఉండే ఆ ఎరుక, ఆత్మ చైతన్యము ఎరుక, అది అలా ఉంటుంది. కానీ అది ఫోకస్లోకి రాదు. కానీ ఇప్పుడేం చేశాను, కన్ను మూసేశాను, దాంతో మనస్సు యొక్క ఈ చలనము కొంత తగ్గింది, శబ్దాలు ఇంకా వినబడుతున్నాయి, వాటిని కూడా పట్టించుకోవడం మానేశాను, ఉపేక్ష చేశాను, దాంతో మనస్సు చలనం మరీ తగ్గింది. ఇప్పుడు మనస్సులో ఏవో ఆలోచనలు పుడుతున్నాయి, వాటిని కూడా డ్రాప్ చేసేసాను. అవి ఎలా డ్రాప్ అయిపోతాయి, ఆ మనస్సుని ఆలోచనల్ని అలా పరిశీలిస్తే అవి డ్రాప్ అయిపోతాయి, అవి కూడా డ్రాప్ చేసేసాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనస్సు లేదు ఇంకా, అంటే ఏ రూపములు శబ్దములు ఏమీ లేవు, ఏ ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు ఏమీ లేవు, మనస్సు ఏమీ, మనస్సు అనేదే లేదు, చలనమే లేదు. అప్పుడు ఇప్పుడు ఏమున్నది, ఏముంది ఇంకా, ఆ ఎరుక నేను, ఆ ఉండడం స్వయం ప్రకాశమైన సత్, అసత్ సచ్చిత తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి ఉనికి, ఉండడం, జస్ట్ ఉండడమే, అది ఆత్మయోగము. ఆ విధంగా ఉండడం పేరే ఆత్మయోగం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఆత్మయోగము అంటే మనస్సు ఆత్మస్వరూపంలో విలీనం అవ్వాలంటే ఆ మనస్సు మీద మనకి కొంత అధికారం ఉంటేనే విలీనం అవుతుందా, అది కరెక్టే కదా. సపోజ్ మనస్సు మీ చెప్పిన మాట వింటలేదనుకోండి, మీరు మన ఓ మనస్సా ఇంక నువ్వు అన్ని సంకల్పాలు కట్టిపెట్టేసాయి అని అన్న వెంటనే అది కట్టిపెట్టకుండగా అలాగా ఆందోళనగా కల్లోలంగా కోలాహలంగా ఉందనుకోండి మనస్సు, అప్పుడు మీరు ఆ మనస్సు ఆత్మస్వరూపంలో విలీనమైపోవుట ఆత్మయోగము అనేది సిద్ధిస్తుందా, సిద్ధించదు. కాబట్టి మనస్సుపై మనకి మంచి అధికారం ఉండాలి, మనస్సు మన చేతిలో, మనం చెప్పినట్లుగా అది నడవాలి. ఇప్పుడు కుక్కకి తోకకి మీకు చెప్పే కదా, కుక్క తోకని ఊపినప్పుడు ఊగాలి, ఊపడం మానేస్తే మానేయాలి, అలా కాకుండా తోకే కుక్కను ఊపినట్టుగా ఉండకూడదు. కాబట్టి మనం మనస్సుని వినియోగంలో పెట్టడం, మనస్సును వాడడం, బంధు పెట్టినప్పుడు బంధు పెట్టేయటం, అలా మన అధీనంలో ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఆత్మయోగము సంభవమవుతుంది. అంచేతనే అక్కడ విశేషణం వేశారు, యత చిత్తస్య యోగిన, ఏ యోగి అయితే మనస్సుని తన అధీనంలో పెట్టుకుంటాడో అటువంటి యోగి ఆ మనస్సుతోటి ఏ సంకల్పాలని చేయకుండగా ఇంద్రియ వ్యాపారాలన్నీ బంధు పెట్టి మనస్సుతో చేసే సంకల్పాలను కూడా మానేసి ఉన్నప్పుడు ఆ మనస్సే ఆత్మరూపం అయిపోతుంది.
కెరటము కదలడం కదులుతున్నంతసేపు కెరటం, కదలడం మానేస్తే ఈ కెరటం ఏమవుతుంది? సముద్రము నీరు అయిపోతుంది. అలాగే మనస్సు చలిస్తున్నంతసేపు ఎవేవో ఆలోచన, మనస్సు చలించడం మానేసేస్తే ఏమవుతుంది? ఆ మనస్సు ఆ శుద్ధ ఆ ఎరుక, శుద్ధమైన ఎరుక రూపంగా మిగిలిపోతుంది. అది ఆత్మయోగం. ఈ ఆత్మయోగం మీరు చేస్తున్నారనుకోండి, మనస్సు చలించకుండా అలా ఉందనుకోండి, అంటే ఏమిటి? ఇలా దీపంలా ఉందన్నమాట, ఇలా దీపం, ఇలా దీపంలా ఉంది వత్తితోటి అలా ఉంటుంది. ఈ లోపల మీ మనస్సు కూడా విలీనమైపోయి కేవలము ఆత్మరూపంగా, అంటే ఆ ఎరుక రూపంగా ఉండడం అంతే. ఇంతట్లోకి మనస్సులో ఏదో ఆలోచన, బోలారం గుర్తుకొచ్చింది అనుకోండి నాకు, అంటే అర్థం ఇది ఇలా కదిలింది అనమాట, అంతే కదా. ఆ దీపం గాలి వేసినప్పుడు ఏమవుతుంది? ఇలా ఇలా కదా, ఏదో గుర్తుకొచ్చింది అనుకోండి, అమెరికా గుర్తుకొచ్చింది అనుకోండి, మనసు ఇలా ఇలా కదిలింది అనమాట. అప్పుడు సపోజ్ దీపం ఇల్లు ఇలా కదిలిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ జాగ్రత్తగా ఇలా పెట్టేసి ఆ గాలి రాకుండా చేసి, లేకపోతే ఆ చిమ్నీ ఏదో పైన పెట్టేసి ఆ గాలి రాకుండా పరిరక్షిస్తే మళ్ళీ ఇలా ఇలా కదిలింది, కొంతసేపు ఇలా ఇలా కదులుతుంది, ఇలా 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 కొంచెం కదులుతుంది, కదిలి కదలం మనసు కదిలితే అది డిస్టర్బెన్స్, కదలకపోతే యోగం, ఆత్మయోగం. మీకే తెలుస్తుంది, మీ ప్రూఫ్ మీకే ఉంటుంది. సో యథా దీప, దీపము మనకి దృష్టాంతం. దీపం అంటే చిన్న ఒత్తితో వెలుగుతున్న దీపం. నివాతస్థ, వాత అంటే గాలి, గాలిని చోట పెడితే ఇలా కదులుతూనే ఉంటుంది, అది ఇంకా దృష్టాంతం ఏమవుతుంది? కాబట్టి గాలి లేని చోట పెట్టాలి. ని వాత స్థ, గాలిలో చోట పెట్టిన దీపాన్ని పెడితే ఆ దీపము నా ఇంగతే, ఇంగ అంటే కదలడం, నా ఇంగతే కదలదు, అలా ఉంటుంది. అలా కదలకుండా ఉండిపోయిన దీపము ఉపమా స్మృత, అది పోలిక. అంతేకాని మీరు దీపాన్ని చూడమని కాదు, అలా దీపాన్ని ఏదో ఊహ చేశారనుకోండి, సపోజ్ కదలకుండా ఉన్న దీపం చూడు అన్నారనుకోండి, కళ్ళు మూసుకొని దీపాన్ని చూశారనుకోండి, ఇప్పుడు మనస్సు కదులుతున్నట్ట కదలనట్ట, కదులుతోంది, సంకల్పం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని చాలా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని, ఓ దీపాన్ని ధ్యానం చేయి, ఎక్కడ ధ్యానం చేయమంటావు, ఇక్కడ ధ్యానం చేయి, ఇక్కడ ధ్యానం చేయి అంటే అది రూపధ్యానం అవుతుంది, ఆత్మధ్యానం కాదు. అలా కూడా చేయొచ్చు, రూపధ్యానం చేయొచ్చు. కొంతమంది అలా ధ్యానం చేస్తారంటే ఎదురకుండా ఒక దీపం పెట్టుకుంటారు, అది కూడా ఒక ధ్యాన ప్రక్రియ. కానీ ఇక్కడ చెప్పింది కాదు అది, దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్. దీపం పెట్టుకుంటాం, అది దానికేసి చూస్తాం, చూస్తే మనస్సు కట్టేసినట్టు ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం, ఆ దీపమే దర్శిస్తూ, ఆ దీపం మనస్సులోంచి చెదిరిపోయినప్పుడు మళ్ళీ కళ్ళు తెరిస్తే ఎదురకుండా దీపం, అదొక ధ్యానం. కానీ ఇక్కడ ఆ ధ్యానం చెప్పట్లేదు, ఇక్కడ ఇంద్రియ వ్యాపారములన్నీ బంద్ పెట్టేసి ఆ తర్వాత మనోవ్యాపారాన్ని కూడా బంద్ పెట్టేసి, అంటే మనస్సు యొక్క చలనము లేకుండా నేనున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఆ కదలిక లేని దీపము వలె ఉన్నాను. సోపమా స్మృత, ఇది అభ్యాసం చేసినప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనస్సు ఎంతలా కూలైపోతుందంటే, ఇది ఎలాగంటే ఈ అభ్యాసం ఎంత పవర్ఫుల్ అంటే, జాగ్రత్తగా చేయగలిగితే మనస్సు చాలా ప్రశాంతమైపోతుంది. మనస్సు ఎప్పుడైతే కూల్ అయిపోయిందో అటువంటి మనస్సు నిద్రలోకి జారుకుంటుంది. మంచిదే నిద్ర, రెండు ఐదు నిమిషాలు కుంకుబట్లు తీశారనుకోండి, మీకు మంచి ఫ్రెష్, మంచి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, అలసటంతా పోతుంది. మళ్ళీ ఆ ఐదు నిమిషాల కొనుక్కుపాట్ల నుంచి బయటకు వచ్చాక చాలా ఫ్రెష్గా మళ్ళీ మీ పని మీరు చేసుకుంటాం, అదంతా బాగుంది. కానీ ధ్యానం అనే ప్రక్రియ అది దానికి ఒక రకంగా ఆటంకం పడిపోయిందంటే, మనం ధ్యానం అనే ప్రక్రియ ముందు తీసుకెళ్ళలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దీంట్లో ఉన్న రహస్యం మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం మనస్సు గురించి మాట్లాడుతున్నాం, ఈ మనస్సుకి ఎదుటగా మనస్సు చలనంగా ఉన్నప్పుడు సంసారం అంతా ఉండదు, సుఖాలు దుఃఖాలు, రాగాలు ద్వేషాలు, అన్ని కామాలు క్రోధాలు అన్నీ ఉన్నాయి మనస్సుకి ఎదురుగా. అదే మనస్సు
ఈ ఎదురుగా ఉన్నదాన్ని పట్టించుకోవడం మానేసి, ఎదురుగా ఉండే జగత్తుని సంసారాన్ని సంకల్పించడం మానేసి తనలో తాను విలీనమైపోతే ఆ మనస్సు యొక్క మూలంలో ఆత్మ చైతన్యము కలదు. ఇప్పుడు నా యొక్క యథార్థ స్వరూపం ఏమిటవుతుంది? ఈ మనస్సు ఎదురుకుండా ఉన్నటువంటి ఈ సంసారం, దాన్ని బట్టి నా స్వరూపాన్ని నేను నిర్ధారించాలా? లేక మనస్సు మూలంలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము, అది నా స్వరూపం అవుతుందా? అంటే ఇంతవరకు మనం అజ్ఞానం చేత ఈ మనస్సుకి ఎదురుకుండా ఉన్న సంసారమే నేను నాది అని అనుకుంటూ బతుకుతున్నాం మనం. దేహము మనస్సుకి ఎదురుకుండా ఉంది. ఈ దేహానికి సంబంధించినటువంటి మనుష్య సంబంధాలు కానీ, బంధుత్వాలు కానీ, లేక ఇల్లు వాకిలి నాది నాది అనేటువంటి ఇల్లు వాకిలి మొదలైనవి కానీ, రాగద్వేషాలు కానీ, ఇవన్నీ కూడా మనస్సుకి ఎదురుకుండా ఉన్నాయి. ఇవే నేను అని వీడు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను భర్త అన్నాడు అనుకోండి, భర్త లేకపోతే భార్య, వాటెవర్, నేను భర్త అంటే వీడు ఆ నేనుని ఎదురుకుండా ఉన్న దాన్ని బట్టి నిర్ధారించినట్ట, లేకపోతే దానంతట దాన్ని నిర్ధారించినట్ట? ఎదురుకుండా ఉన్న దాన్ని బట్టి నిర్ధారించాడు. ఎదురుకుండా ఓ మనిషిని పెట్టుకుని ఆ మనిషిని బట్టి నేను భర్తని అని అంటున్నాడు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఆ మనిషి వీడికి కొద్ది కాలం క్రితం తెలియనే తెలియదు ఆ మనిషి ఎవరు అంటే ఏమిటి. ఆ మనిషి ఆత్మ కాదు కదా, ఆత్మ కంటే బయట ఉంది కదా. అంటే అనాత్మని బట్టి ఆత్మను నిర్ధారిస్తున్నాడు. దీన్ని ఏమంటారంటే ఆత్మ అనాత్మ వివేకము లేకపోవట. భార్యాభర్త ప్రేమించాల్సిన మాట వాస్తవమే, ఆ విషయం అలాంటి పెట్టి నేనుని బయటనున్న వాటితోటి కాకుండా. మీకు ఇంకో దృష్టాంతం, నేను ధనవంతుడను అన్నాడు అనుకున్నాడు, పైకనకపోవచ్చు లోపల అనుకున్నాడు అనుకున్నాడు. ధనము ఆత్మయా అనాత్మయా? అనాత్మ. ఆ ధనాన్ని బట్టి తనను తాను నిర్ధారించి ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఈ విధంగా మనిషి ఎదురుకుండా ఉండి వాటితోటి తన స్వరూపాన్ని నిర్ధారించి కూర్చుంటే దీని పేరే అజ్ఞానము. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు తన యథార్థ స్వరూపము తనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తన యథార్థ స్వరూపం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎదురుకుండా ఉన్నవి ఏమీ అయిపోవు, అలాగే ఉంటాయి. పైగా వాటి గురించి మనకి కరెక్ట్ అండర్స్టాండింగ్, మంచి అవగాహన కూడా ఉంటుంది. మనం ప్రేమగా చేసుకోగలుగుతాం ఏ పని చేసుకున్నా. ఎదురుకుండా ఉన్న దానితోటి మనల్ని మనం డిఫైన్ చేసుకోకూడదు, నిర్ధారించుకోకూడదు. మన స్వరూపం ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు ఎదురుకుండా ఉన్న దాని మీద యథోచితంగా మనం వ్యవహారం చేసుకోవాలి. అది పద్ధతి. కాబట్టి నేను ఎదురుకుండా ఉన్నదానిని బట్టి నా స్వరూపాన్ని నిర్ధారించను. కాబట్టి ఎదురుకుండా ఉన్న తీసేయండి, ముందు కొంతసేపు తీసేయండి, డ్రాప్ ఇట్. ఇంద్రియ వ్యాపారాలని బంధు పెట్టేయండి, మనస్సుని బంధు పెట్టేయండి. మనస్సును ఎందుకు బంధు పెట్టాలి? మనస్సు సంకల్పించినప్పుడల్లా ఆ సంకల్పించబడేది అనాత్మే అవుతూ ఉంటుంది. అనాత్మ కంటే మరో దాన్ని సంకల్పించడం మనస్సుకి చేతే కాదు. కాబట్టి మనస్సు సంకల్పాన్ని కూడా ఆపేసేయండి. ఆపేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఏది నేనో అది ముందుకు వస్తుంది. ఆ నేనుగా, ఆ ఎరుక రూపంగా నిలిచి ఉంటుందా? అది ఆత్మధ్యానం. ఈ ఆత్మధ్యానం చేసేప్పుడు దీనికి ఆటంకం వల్ల మళ్ళీ మనస్సే ఆటంకం ఎలా వస్తుంది? మనస్సులో సంకల్పాలు రావటమే ఆటంకం. సో ఇది ఎలాగంటే, ఫోటో తీసి అయినా ఏ కదలకు పైకి పెట్టుదల అలా మళ్ళీ సెంటర్లో పెట్టు ఆ పెట్టారు. ఇప్పుడు క్లిక్ అనబోతుంటే మళ్ళీ తలకి దింపుతాడు. అరే కదలకు అలా పెట్టి సెంటర్లో పెట్టి కదలకు, మళ్ళీ క్లిక్ అనకపోతుంటే పైకి పెట్టి, అంతే. అదే అలాగే ధ్యానం కూడా అంతే. కాబట్టి మనస్సే ఇటు అటు అటు ఇటు కదలటము, అది ఆ ధ్యానమునకు ఆటంకం. కదలకుండగా అలా దీపం గాలిలో, గాలి లేని చోట పెట్టిన దీపంలాగా అలా స్థిరంగా ఉండిపోతే అది ఆత్మధ్యానం. ఇది ఆ శ్లోకంలో మీరు గమనించాల్సింది. ఇది ఉపన్యాసానికి సంబంధించిన విషయం కాదు. శ్రవణము అంటే ఉపన్యాసం కాదు. విషయాన్ని తెలుసుకుని దానిని చక్కగా మననం చేసుకుని దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి. దీన్ని మననం చేసే పద్ధతి ఏమిటంటే శ్లోకం నోటికి రావటం. యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత అనే వాక్యం మనకు నోటికి వచ్చిందనుకోండి, మీరు ధ్యానం చేసేప్పుడు ఆ వాక్యాన్ని మనస్సులో ఒక్కసారి సంకల్పిస్తే ఓ
ఇది పద్ధతి అని మనకి స్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ లాగా తెలిసిపోతుంది. ప్రయాణం చేసి వాడికి రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా ఆ శ్లోకము ధ్యానానికి ఒక మ్యాప్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ ధ్యానం యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంది. దీన్ని అభ్యాసం చేసేప్పుడు కొన్ని గమనించవలసిన విషయాలు ఏదో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమిటంటే మనస్సు కదిలిందనుకోండి, కదిలితే వెంటనే అయ్యో మనసు కదిలిపోయిందే, దిగుమాల మనసు ఇది కదిలిపోయిందే అని మీరు చికాకు పడ్డారనుకోండి. ఆ చికాకు పడ్డం వల్ల దానివల్ల మనస్సు యొక్క కదలిక, ముందున్న కదలిక మరింత పెరుగుతుంది, తప్పిస్తే తగ్గదు. ఇది ఎలాగంటే నేను ఈ దృష్టాంతం కూడా చెప్పాను. ఈ పై ఉత్తరీయము ఏదో దేని మీదో పడింది అనుకోండి, పడి అతుక్కుంది అనుకోండి, అక్కడ ఏదో మొన సూదిలాగా ఉండి అతుక్కుంది అనుకోండి, ఇలా లాగితే ఉత్తరీయం వస్తుందా? రాదు, చిరిగిపోతుంది. దాన్ని ఎలా తీయాలి? అలా తీసేయాలి. అదేవిధంగా మనస్సు కదలడం అంటే ఏమిటి? ఏదో ఈ లోక వ్యవహారాల్లో దీన్నో దాన్నో ఏదో గుర్తు దేని మీదకో వెళ్ళి వాళ్ళకి ప్రయత్నం చేసింది. కాబట్టి మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి మనస్సుని నిమ్మడంగా తీసేస్తాం. ఆ మనస్సును నిందించవద్దు. నిందించారనుకోండి దాని అర్థం ఇలా లాగినట్టు అనమాట, దాంతో చిరిగిపోతుంది, అక్కడే కూర్చుంటుంది, లేకపోతే మరో చోటుకు పోతుంది, మనస్సు కదిలిపోతుంది, బాగా కదిలిపోతుంది. బాగా ఇది ఎలా ఉందంటే అదే కదల కదలకంటే ఇలా ఇంకా గట్టిగా ఉందంటే దానివల్ల ఉపయోగం. కాబట్టి నిందించకూడదు. ఒకప్పుడు మనస్సు మంచి దాని మీదకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రశంసించకూడదు, ప్రశంసిస్తే కూడా కదలికే. కాబట్టి మనస్సు కదిలినప్పుడు నిందించవద్దు, ప్రశంసించవద్దు. అలాగా ఇది ఆ కదలిక నుండి దేని మీదకి మనస్సు వాలిందో దాని మీద నుండి మళ్ళీ మనస్సును వెనుకకు తీసుకొచ్చి ఆ మనస్సులో ఉండే ఆ ఆలోచనని విదిలిపెట్టేయటం. విదిలిపెట్టేయటం దానికి చేయాల్సిందే ఉంది. విదిలిపెట్టేయటం తోసేయటం కాదు, విదిలిపెట్టేయటం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేస్తుంటే సికింద్రాబాద్లో ఏదో లేకపోతే అక్కడ ఏదో ఎవడో వస్తారన్నాడు, వాడు రాలేదు, వాడు గుర్తుకొచ్చాడు. గుర్తుకు రాగానే ఇప్పుడు ఏం చేయాలి, ఏమిటి దిక్కుమాల మనసు, వాడిని ఆలోచిస్తుంది, అలా మొదలు పెడితే మీ ధ్యానం ఇంకా చెడిపోతుంది. వెంటనే వాడు లేదు ఏమి లేదు, డ్రాప్ డ్రాప్ ఇట్, వదిలిపెట్టే, చూడదు, మనస్సు మళ్ళీ ఏకాగ్రపడి ఆ విధంగా ఆత్మనిష్టయందు సాధకుడు ఉండాల్సి ఉంటుంది. అర్థమైందండి విషయం? కొంచెం సూక్ష్మమైన విషయం అంటారా కాదంటారా? తర్వాత జాగ్రత్తగా అభ్యాసం చేయదగినటువంటి విషయమా కాదు, జాగ్రత్తగా అభ్యాసం చేయదగినటువంటి విషయం. సో ఇది మళ్ళీ మనం కొంతసేపు అభ్యాసం చేద్దాం. ఇదే ఇంకా ఈ రాబోయే కొన్ని శ్లోకాలు ఇదే ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి, ఇందాక ఒకసారి మీకు అసలు శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో భాగంగా ధ్యానం అన్నాను, మళ్ళీ చేద్దాం. మళ్ళీ నిటారుగా కూర్చోవాలి అంటే ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు ఆ మనస్సుకి ఆ ఫోకస్ వస్తుంది అన్నమాట, అందుకోసం అలా నిటారుగా కూర్చోండి. కన్నులు మెల్లగా మూయటం, గట్టిగా నొక్కకూడదు కన్ను, లూజ్గా లూజ్గా మూయాల్సి ఉంటుంది. పెదవులపై చిరునవ్వు, ఎందుకంటే చిరునవ్వు దేనికంటే మనస్సుకి ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనస్సు ఎప్పుడు నిరుత్సాహంగా ఏదో నీరసంగా ఉండకూడదు, ఉల్లాసంగా ఉండాలి. సంసారం దాని దారిన అది ఉంటుంది. సంసారంలో అన్నీ పెర్ఫెక్ట్గా ఎప్పుడూ ఉండవు, మంచి చెడు అన్నీ కలగా పులగం కింద ఉంటుంది, సుఖం దుఃఖం మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి సంసారాన్ని బట్టి మనస్సుని చెడగొట్టుకోకూడదు, మనస్సులో ఉండే ఉల్లాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. మనస్సును ఎప్పుడు ఉల్లాసంగానే అట్టుకుంటారు. ఇప్పుడు మనస్సుని పరిశీలించండి, మనస్సుని వాచ్ చేయండి. ఏం ఆలోచనలు వస్తున్నాయి రానివ్వండి, ఏం ఆలోచనలు వస్తాయో రానివ్వండి. మీరేమీ తీసుకురావద్దు ఆలోచనలు పని కట్టుకుని, మీ ప్రవేశం ఏమి ఉండకూడదు, మీ పాత్ర ఏమి ఉండకూడదు.
మీరు కేవలము సాక్షిగానే ఉండాలి. ఆ మనస్సుని వాచ్ చేయండి, మనస్సుని పరిశీలించండి. ఇంకొక సంగతి అనుభవానికి వస్తుంది, మీరు మనస్సుని పరిశీలించిన సమయంలో మనస్సులో చలనం బాగా తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆపోజిట్ ఏమిటవుతుంది, మనస్సు హడావిడిగా అలజడిగా ఉన్నప్పుడు అక్కడ మీరు కానీ మీ పరిశీలన కానీ ఏమీ లేవన్నమాట. అంటే ఆ ప్రవాహంలో మీరు కొట్టుకుపోయారని అర్థం. ఎంత చిత్రంగా ఉందో చూడండి, మనస్సు విపరీతంగా ఆలోచనలను చేసినప్పుడు నేను నా యజమానిత్వము నా ప్రభుత్వము ఏమీ లేదన్నమాట, నా అధికారము లేదు. మనస్సు ఎప్పుడైతే చలనం తగ్గి ఉన్నదో అప్పుడే నేను నా అధికారము ఉన్నది. ముందు అసలు ఆ విషయాన్ని మీరు గమనించాలి. యత చిత్తస్య, ఎప్పుడైతే నేను మనస్సుని ఈ రకంగా సాక్షిగా చూస్తున్నానో వెంటనే మనస్సు ఒక రకంగా నా అధీనంలోకి వచ్చేస్తుంది. ఇంకా అలా మనస్సును చూస్తూనే ఉండండి. ఏ ఆలోచన వస్తే ఆలోచన రానివ్వండి, వచ్చే ఆలోచనని మీరు ఆపద్దు. వచ్చిన ఆలోచన కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటే కూడా ఆపద్దు. అలా సాక్షిగా మనస్సును చూడండి. ఆలోచనల ప్రవాహం బాగా తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏ ఆలోచన వస్తుంది, ఏది రావట్లేదు. ఏ ఆలోచనలు లేనప్పుడు మిగిలి ఉన్నది ఏమిటి, నేను. నేను మిగిలి ఉంది, ఆలోచనలు లేకుంటే జగత్తు లేదు, సంసారం లేదు, కానీ నేనున్నా. ఈ నేను ఏమిటి, నేను అహం. నేను ఉంగుట, నేను అంటే ఉండడానికే నేను అని పేరు. నేను ఉండడం, ఎటువంటి ఉండడం, తెలియడం, తెలుస్తూ ఉండడం. నేను ఉన్నానని తెలుస్తూ ఉంటుంది, తనంత తానుగా నా అంత నాకే తెలుస్తూ ఉంటుంది, స్వయంగా తెలుస్తూ ఉండడం. సత్, తెలియడం చిత్. ఈ ఉండడానికి తెలియడానికి తేడా ఏమైనా ఉందా? ఉండడం, తెలియడం ఎరుక. ఎరుక ఉనికి, ఉనికి ఎరుక, తేడా ఏమీ లేదు. ఏది ఉనికియో అది ఏ ఎరుక, ఏది ఎరుకయో అది ఏ ఉనికి. సచ్చిత్ ఈ సచ్చితిలో ఏదైనా ఊగిసలాట చలనం ఉందా లేదు.
ఏదైనా చలనం వచ్చిందనుకోండి, కదలిక, కదలిక అంటే ఎలా ఉంటుంది, ఏదో గుర్తుకొచ్చింది ఇంటి దగ్గర మరొక ఏదో గుర్తుకొచ్చింది, దాన్ని కదలిక అంటారు, చలనం. వెంటనే ఆ చలనాన్ని డ్రాప్ చేసేయటం, వదిలిపెట్టేయటం, దాన్ని పట్టుకోండి. మళ్ళీ నేను సచ్చిత్. ఇప్పుడు ఈ నేనులో ఏదైనా వెలితి, లోటు, దోషం కనపడిందా, అనుభవానికి వచ్చిందా? ఏమీ లేదు, ఏ వెలితి లేదు, ఏ లోటు లేదు, ఏ దోషము లేదు. అంటే వెలితంతా మనస్సుకి చెందింది, మనస్సు పనిచేసినప్పుడే వెలితి. మనస్సు ఆగిపోయి నేను రూపంగా ఉంటే ఏ లోటు లేదు, ఏ దోషము కూడా లేదు. నేను ఎప్పుడైనా ఈ సచ్చిత్కి దూరం కాగలనా? ఎన్నడూ కాలేదు దూరం. నేను సర్వకాలములలో ఈ సచ్చిత్గానే ఉన్నాను. నేను అహం. ఈ ధ్యానం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఒక ప్రేమతోటి చెప్తాను, మీకు ఆ ధ్యానం మీకు అనుభవానికి రావాలి అనే ఉద్దేశంతో చెప్తాను. ఈ ధ్యానము చాలా సింపుల్గా ఉంటుంది, దీంట్లో ఏమీ కష్టం లేదు. మీకు లోకంలో అనేక ధ్యానాలు చెప్తూ ఉంటాయి, లోకంలో లోకం అనేక రుచులుగా ఉంటుంది. ఇప్పుడు మీరు సబ్బు కొనుక్కోవాలని మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏ సబ్బు కూడా ఏ సబ్బు కావాలని అడుగుతాడు. ఒకప్పుడు మత గుర్తు కూడా నాది ఏ సబ్బు కావాలి, ఏ పాతిక పేర్లు ఉంటాయి, వాడి దగ్గర అన్నీ ఉంటాయి, ఏది కావాలని అడుగుతాడు. ఒకసారి నేను అన్నాను ఏదో ఫలానా మెడిమిక్స్ ఇవ్వన్నా, మెడిమిక్స్ ఇవ్వ నాకు ఓ పేరు గుర్తుకొచ్చింది, అదేదో పెద్ద బాగా ఉంటుందని నాకు తెలిసి అన్నమాట కదా, ఏదో మాట వలసిన ఓ పేరు వచ్చింది కదా అని అన్నా. అంటే అంటాడు మెడిమిక్స్లో మీకు లెమన్ కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి కావాలా అని అడిగాడు. మళ్ళీ దాంట్లో ఉన్న మతికి కూడా పోయింది, అసలు ఏదో ఓ పేరు గుర్తుకొచ్చిందని సంతోషిస్తుంటే దాంట్లో మళ్ళీ ఇంకొకటి చెప్పాలంటే ఓలే పోయి నీకు ఏది నచ్చితే అదే. సో ఎనీవే లోకంలో వెరైటీ ఉంటుంది, అలాగే ధ్యానము అనేప్పటికీ మతిపోయేటంతటి వెరైటీ ఉంటుంది లోకంలో. ఈ వెరైటీ మీ సబ్బు మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, ఈ వెరైటీ మీ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఇల్లు తలుపు తట్టేసి కూడా వచ్చేస్తుంది. ఏమంటే సరే కాదండి, ఇప్పుడు ఆ ధ్యానంలో ఇదో పవర్ ఉంది అలాగా అది వేడిగా ఉంటుంది లేకపోతే మంట కింద ఉంటుంది, అది ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది ఇలా మొదలుపెట్టారనుకోండి, అది అది చాలా కాంప్లెక్స్గా జటిలంగా ఉంటుంది. అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు నీకు జమ్మని ఒక పెద్ద కాంతి కనపడుతుంది ఇలా మొదలుపెట్టావు అనుకోండి,
అంటే అమ్మ బాబో ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పిస్తున్నాడో ఈయన అని కూడా అనిపిస్తుంది నిజానికి. కానీ మనకి వచ్చి ఉపకారం ఏమి ఉండదు, దానివల్ల ఏ ఉపకారమూ ఉండదు. ఊరికే ఏదో ఏదో కొంతసేపు ఈ సంసారంలో ఏవో పీకులాట్లు ఉంటాయి, లంపటాలు ఉంటాయి, ఒక 10 నిమిషాలు దాని నుంచి మనస్సు అటువైపు మళ్ళీ అదే సంతోషం అని దానికి సంతోషపడవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ధ్యాన మార్గంలో ప్రోగ్రెస్ అనేది ఏముండదు. ఒకసారి నేను ఎక్కడికో కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కాకినాడ వైపున క్లాసెస్ ఉండి వెళ్ళాను. వెళ్తే ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి వచ్చారు, 20 మంది వచ్చారు. ఇలాగంటి క్లాసు ఏదో చెప్పాను ధ్యానానికి, రమణ మహర్షి ఉపదేశిస్తారని చెప్పినప్పుడు 20 మంది సెపరేట్గా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. సరే దయచేయండి అమ్మ. వాళ్ళు ఏమన్నారంటే, ఏమన్నా మేము ఈ ఇదేదో ఈ శక్తి ఇక్కడ నుంచి నాభి నుంచి గుండెల్లోకి గుండెల్లోంచి ఇక్కడికి రావడం అది అభ్యాసం చేస్తున్నామండి, దాని విషయంలో మాకేం ప్రోగ్రెస్ కనపట్టలేదు, మీరు ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పారు అని వచ్చారు. దట్ ఈస్ దేర్, అది వాళ్ళ రిక్వెస్ట్. నేను అన్నాను ఎంతకాలం నుంచి అభ్యాసం చేస్తున్నారు, 6 మాసాల నుంచి అభ్యాసం చేస్తున్నారు. అసలు ఏమిటి కావాలి అంటే ఆ శక్తి ఇక్కడ నుంచి నాభి నుంచి గుండెకి రావాలండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలండి, వస్తే మనకి చాలా ఒక గొప్పగా ఉంటుంది. ఇది ఏ పెనాలండి నాకు తెలియవండి. సో ఆ రకంగా మనుష్య స్వభావం ఎలా ఉంటుందంటే చాలా కాంప్లెక్స్గా ఉన్నది మంచిదని, సింపుల్గా ఉన్నది మనకి అది పని ఇవ్వదని ఒక భ్రమ ఉంటుంది. సింపుల్గా ఉన్నదాన్ని నిరాదరణ చేసే లక్షణం మనిషిలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వెళ్తే అతను ఒక చిన్న చిన్న మాత్ర ఒకటి ఇచ్చి ఇది వేసుకోవా, వేసుకుని ఇంటికెళ్ళి నీకు తగ్గుతుంది అని అనుకోండి, మనకి నమ్మకం కూడా. మనకి అక్కడ ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టేసి ఇక్కడ కొట్టి అక్కడ కొట్టి ఏదో చేసి ఇది చేసి ఇది చేసి ఓ బొమ్మ తీసి ఓ 100 ఇంజక్షన్లు పొడిచి ఓ 100 రూపాయలు 200 రూపాయలు బిల్లు పుచ్చుకుంటే అప్పుడు మనకేదో రోగం తగ్గినంత ఫీలింగ్ అక్కడే వస్తుంది. మనుష్య స్వభావం అలా ఉంటుంది. సింపుల్, సరళంగా ఉన్నది అది మనకి పని ఇవ్వదేమో అనే సందేహంలో మనిషి వంచితుడవుతూ ఉంటాడు. మనం ఆ పొరపాటు తగ్గించుకోవాలి. ఏది సరళంగా ఉంటుందో అది మంచి పనిస్తుంది, సరళంగా ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేవాడిని ఎక్కడికో వెళ్ళినప్పుడు, 1 రోజులు స్వామీజీ రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయమని, ఏదో ఆశ్రమంలో 10 రోజులు పాఠం చెప్పినప్పుడు, ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయమని, ఇడ్లీ చేయండి బాగుంటుంది ఇడ్లీ బాగుంటుంది. సరే ఇడ్లీ చేసేసాను, ఇడ్లీ తినేసాం ఇడ్లీ అయితే. మళ్ళీ మొన్నడు రాత్రి అడిగి మళ్ళీ స్వామీజీ రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారంటే ఇడ్లీ చేయండి. అంటే నిన్న చేయని చేసేమన్నారు పర్లేదు చేయండి ఇడ్లీ చేసి. మళ్ళీ ఆ మొన్నడు వచ్చారు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేయండి అంటే ఇంకేమండి మీరు ఇడ్లీ తప్ప ఇంకేం తినరా అంటే నేను ఇడ్లీ తప్ప ఇంకేం తినండి అంటే ఎందుకని అలాగా, ఎందుకంటే ఊరికే కాంప్లెక్స్ ఎందుకు మనకి బ్రేక్ఫాస్ట్ దేనికి, కొంచెం నీరసంగా ఉంటుంది ఆ టైంలో, ఏదో కొంచెం టిఫిన్ తిన్నట్టయితే పాఠం చెప్పడానికి దానికి ఓపిక వస్తుంది. అలవాటు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అలవాటు కూడా మంచి హ్యాబిటే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినమని కూడా చెప్తారు డాక్టర్. అంచేత బ్రేక్ఫాస్ట్ అంటూ చేసినప్పుడు ఎంత సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచి పని ఇస్తుంది. అది ఉన్న బ్రేక్ఫాస్ట్లో కల్లా సింప్లెస్ట్ ఏమిటి చెప్పండి, ఇడ్లీ. ఆయిల్ ఉండదు, ఆయిల్ ఉండదు, స్టీమ్ కుక్డ్. తర్వాత దాంట్లో బియ్యము పప్పు సమపాళ్ళలో ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. మరీ కార్బోహైడ్రేట్ ఎక్కువ కాకుండా కొంత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బియ్యం పప్పు ప్రోటీన్ రెండింటి యొక్క సమపాళ్ళు. రుచి కోసం కొంచెం చట్నీ, కేవలం టేస్ట్ కోసం. మీరు ఇడ్లీ ఉన్నది ఉన్నట్టుగా మింగే తినేయగలిగితే అదే సరిపడుతుంది, కానీ టేస్ట్ కోసం కొంచెం చట్నీ. ఇది ఇది బ్రేక్ఫాస్ట్. సంవత్సరం పొడుగునా ఇదే తినొచ్చు, ఎందుకు మార్చడం, ఎందుకో దేనికోసం మార్చాలి. సో సింపుల్ సింపుల్ మన పర్పస్ ఏమిటో మనకు తెలియాలి. ఆ విధంగా కానీ మనుష్య లక్షణం ఎలా ఉంటుంది, వెరైటీ 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 అని ఇలా పరుగులు తీస్తూ ఉంటారు. ఇదే దృష్టి బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉన్న వెరైటీ ధోరణే ధ్యానం దగ్గర కూడా వెరైటీ. సో వెరైటీ ఎందుకండి, ఇప్పుడు పూజ చేస్తారు చూడండి, ప్రాచీన కాలంలో ఏం పూజ చేసేవారు అసలు. ఒకప్పుడు ఈ దేవాలయాల చరిత్ర చూస్తే, మీరు దేవాలయాల మీద చరిత్ర ఉంది, అన్ని చరిత్రలాగే దానికి చరిత్ర ఉంటుంది. మొట్టమొదటి శివాలయాలు ఉండేవి,
ఇంకే ఆలయం ఉండేది కాదు. శివ శివాలయము అంటే అది రూపమే లేదు, అసలు రూపం కానీ రూపం ఏముంటుంది అక్కడ, ఎలాగో రుద్రపుత్రంలా ఉంటుంది అంటే దానికి ఏ రూపమూ లేదు. అదే అదే శివుడు, దాన్నే ఆరాధించడం. ఆ తర్వాత రూపం వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదట వచ్చిన ఆలయం రామాలయం. శివాలయం కాకుండా రామాలయం, గ్రామంలో శివాలయం ఉండేది, రామాలయం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఇది కానీ అది కానీ లేకపోతే రెండు కానీ ఉండేది అంతే. ఇప్పుడు శివాలయము అన్నది మీకు ఎక్కడైనా కనపడుతుందా? అసలు ఫ్యాషనే కాదు శివాలయం, రామాలయం ఫ్యాషనే కాదు. రామాలయం ఇప్పుడు హనుమంతుడిని అడిగారు అనుకోండి మీరు, ఏ సలహా, ఏ ఆలయం కట్టమన్నా హనుమంతుడిని అడిగితే ఆయన ఏం సలహా చెప్తాడు? కాబట్టి సో కానీ మనిషికి వెరైటీ కావాలి, ఏవేవో వెరైటీ మంచిది. అలాగే ధ్యానంలో, ధ్యానంలో మీరు వెరైటీకి చూశారంటే దాని అర్థం ఏంటో తెలుసురా, ధ్యానం లేదని అర్థం. వెరైటీలు అన్ని డ్రాప్ చేసేసిందే ధ్యానం. కాబట్టి నేను మనవి చేసే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే, సింప్లిసిటీ చూసి మీరు మోసపోవద్దు. ఇది ఇంత సింపుల్గా ఉంది, మోసపోవడం అంటే ఏమిటి, ఇంత సింపుల్గా ఉంది దీనివల్ల ఉపయోగం ఏముంటుందో అని అలా భ్రమపడవద్దు. ఆ సింపుల్ దాన్ని పట్టుకోండి, సింపుల్ దాన్ని పట్టుకు చూడండి. జీవితంలో ఏదైనా సరే సింపుల్ దాన్ని పట్టుకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ షర్ట్ ప్యాంటు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏవేవో రకరకాల డిజైన్లు, ఈ ఫ్యాషన్లో ఆ ఫ్యాషన్లు అన్నీ తిరిగి 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 మళ్ళీ మనిషి ఎక్కడికి వచ్చాడంటే సింపుల్ షర్ట్ అనే లెవెల్కి వచ్చాడు, సింపుల్ ప్యాంట్. వెరైటీలు అన్నీ బెల్ బాటమ్ అని మరొకటి ఎంత పిచ్చి కింద ఉండేది, అవన్నీ వదిలిపోయాయి, మళ్ళీ సింపుల్ దగ్గరకు వచ్చాయి. హెయిర్ స్టైల్ ఏమిటేమిటో పిచ్చి హెయిర్ స్టైల్స్ అన్నీ చేసి మళ్ళీ సింపుల్కి వచ్చాయి. అందరూ సింపుల్ ఈజ్ ది బెస్ట్ అనే ఆలోచనలోకి క్రమంగా వస్తున్నారు. అయితే ఆ ఆలోచనలోకి ఇదంతా తిరిగి రానక్కర్లా, డైరెక్ట్గా కూడా రావచ్చు. సరే మళ్ళీ నేను మనం చేసేది ఏంటంటే, దాని సరళతను చూసి మీరు దీంట్లో విలువ ఏముంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత సరళంగా ఉంటే సాధన అంత బాగా ప్రోగ్రెస్, అంత సరళంగా ఆ సాధన బాగా ప్రోగ్రెస్. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ సాధనకి కొంత దాని మీద ప్రేమని డెవలప్ చేసుకోవాలి, సాధన మీద ప్రేమ డెవలప్ కావాలి. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడి లక్షణం ఎలా ఉండాలి? సపోజ్ వాడికి ఏమో ఆటలు ఆడుకోవడాల మీద, సినిమాల మీదే ప్రీతి, చదువు మీద ప్రీతి లేదు, కానీ చదవకపోతే ఫెయిల్ అయిపోతానేమో అని భయం, ఆ భయంతో ఎక్కడికో వెళ్ళిపోయి ఆడుకోవాలని ఉన్నా మనస్సుని బలవంతంగా కట్టిపెట్టుకుని వచ్చి పుస్తకం తీసి చదువుతున్నాడు. సరే చదువుతున్నాడు, కానీ అలాగా బలాత్కారంగా తనని తానే ఫోర్స్ చేసుకుంటుంటే దాంట్లో శోభే ఉంటుంది, వాడికి విసిగెత్తుకు. ఆ విధంగా మనం కూడా సంసారం మీద అలా, విద్యార్థి ఎలా ఉండాలి, వాడికి ఎప్పుడైనా సినిమాకి దానికి వెళ్ళినా తప్పు లేదు, కానీ వాడికి ప్రేమ ఉండాలి ఆ చదువు మీద. ఎంత ప్రేమ ఉండాలంటే, ఎవడైనా దోస్తు వచ్చి సినిమాకి పోదాం రా అంటే వద్దురా ఇవాళ సినిమాకి రావద్దురా, ఇవాళ చదువుకోవాల్సింది ఉంది, నేను వదిలిపెట్టి రాలేను, నాకు దీని మీద నాకు దాని మీద ఆకర్షణ వచ్చేస్తుంది, నేను వదిలిపెట్టి రాలేను అనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ కనుక విద్యార్థికి వస్తే మీరు చదువుకోమని చెప్పక్కర్లేదు. నా దగ్గర విద్యార్థి ఉండేవాడు, నేను ఆ విద్యార్థికి ఏమని చెప్పేవాడు అంటే చాలేమ్మా పడుకో అని చెప్పేవాడు. నేను నా దగ్గర 4 ఏళ్ళో 5 ఏళ్ళో ఉన్నాడు, నేను ఎప్పుడూ చదువుకోమని చెప్పలేదు, ఎప్పుడు చాలేరా పడుకో అనే చెప్పేవాడు. ఎందుకంటే నేను 10 పడుకునేవాడిని, ఎప్పుడైనా బై మిస్టేక్ 1 o'clock తిరిగి వచ్చి చూస్తే శ్రద్ధగా చదువుతూ ఉండేవాడు. అప్పుడు ఏమని చెప్తాం, ఇంకా వెంటనే లేచేయటి, ఇంకా ఇలా చదువుతూ ఉన్నాం వెళ్ళి పడుకో అని కోప్పడేవాడు. అప్పుడు పోయి పడుకు, పొగలు ఏమని చెప్పేవాడిని అంటే, రే చాలా 5 అయింది కదా, ఇంక పుస్తకాలు కట్టిపెట్టు, 5 పుస్తకాలు పుట్టుకున్నామంటే తంత పట్టుకుని పో రోడ్డు మీద పోయి ఆడుకుంటా వెళ్ళి అని పంపించేది. అప్పుడు పోయి ఆడుకుని వచ్చాడు. అంటే చదువు మీద అంత ప్రేమ. ఆ విద్యార్థి తరువాతి కాలంలో పిహెచ్డీ చేశాడు. ఆ లక్షణం ఎక్కడికి పోతుంది? సో ఆ విధంగా ధ్యానం అంటే
ఈ సాయంకాలం అయినట్టుంది, ఇంకా ధ్యానం చేసే టైం అయింది, కానీ ఎప్పుడు ఉన్నాయి బోల్డ్ పనులు ఉన్నాయి, ఈ పని ఉంది ఆ పని ఉంది అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడేమో టీవీలో మంచి ప్రోగ్రాం రాబోతోంది, ఈ ధ్యానం మానేస్తే మనకు ప్రోగ్రెస్ ఉండదేమో, ఆయన గట్టిగా చేయమని చెప్పాడు, ఇది మనం చేయాల్సి ఉంటుంది లేకపోతే వేస్ట్ అయిపోతుంది, మానవ జీవితం కూడా వేస్ట్ అయిపోతుందని ఇలాంటివి ఏమో ఉంటాయి కదా. అంచేత తన నెత్తి మీద తానే ఫోర్స్గా సరే కానీ విక్మానంద 15 నిమిషాలు చేసేస్తే అక్కడికి పని అయిపోతుందని అలాగా ఉండదు. మనస్సు ఉంటుంది అలాగా, అంత మనస్సు, మీ తప్పేం కాదు, అంత మనస్సే, మనస్సులో వాసనలు అలా ఉంటాయి. కాబట్టి ఆ ధ్యానం మీద ఒక ప్రేమని డెవలప్ చేయాలి. ప్రేమ ఒకసారి నేను ఏదో కూర్చుంటే ఏవో ఆలోచనలు వస్తున్నాయి, ఏదో ఆలోచిస్తున్నా, సడన్గా నాకేమనిపించింది ఎందుకు ఈ ఆలోచనలు, ఈ సంసారాన్ని గురించి ఆలోచనలు చేస్తే ఏం ఉపయోగం, ఏమి నయాపేసి ఉపయోగం ఉండదు, ఏమి ఉపకారం కూడా ఉండదు ఎవరికైనా, వద్దు ఈ ఆలోచనలు వద్దు అని నేను శ్వాసని ఇలా పరిశీలించడం ప్రారంభించాను. పరిశీలిస్తే దాంట్లో ఒక ఆనందం అనిపించింది. సో ఆ విధంగా ఒక ప్రేమ ధ్యానం మీద, సాధన మీద ప్రేమ, సంసారం మీద విరక్తి, అవి ఉన్నప్పుడే మీకు ధ్యానం కుదురుతుంది లేకపోతే కూడా. కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయమన్నప్పుడల్లా నిజమాలు ఎక్సర్సైజ్ అరగంట సేపు చేయాలి కాబోలని అలా విసుక్కుంటూ చేస్తే ఎంతో కాలం చేయగలరు. ఎక్సర్సైజ్ చేసి టైం రాగానే వెరీ గుడ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటాను నేను అనే ప్రేమ, దేవుడు పూజ చేసేప్పుడు అంతే, విద్యార్థి చదువుకునేప్పుడు అంతే, అలాగే మనం అంటే సాధకులు ధ్యానము ఎడల ఒక ప్రేమని డెవలప్ చేసుకోవాలి. అది నాకు రావాలి అనుకుంటే వస్తుంది. విసుగు కాకుండా ప్రేమను డెవలప్ చేసుకుంటే మీకు ధ్యానం బాగా అలవాటు అవుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, నాకు ప్రోగ్రెస్ వస్తుందా లేదా, నేను ధ్యానానికి పనికొస్తానా రానా అనేటువంటి ఆత్మవిశ్వాసానికి విరుద్ధమైన ఆలోచన ఒక్కటి కూడా మీకు దరిదాపు మీకు రాకూడదు. ఎందుకంటే ధ్యానం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేయాలి అంటే నేను చేయగలుగుతానో చేయలేనో ఆ యజ్ఞం, ఈ జపం చేయాలి అంటే అంత జపం నేను చేయగలుగుతానో చేయలేను, నేను నేనుగా ఉండాలి అంటే దానికి ఏమి సమస్య అండి, ఎవడైనా చేయొచ్చు పైన, ఈగ దోమ కూడా చేయొచ్చు వాటికి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి నేను నేనుగా ఉండడానికి మానవ మాతృనికి అర్హత ఉంటుంది. కొంతమంది మహాత్ములు ఈ జైళ్ళకి వెళ్ళి ఆ జైల్లో క్రిమినల్స్ ఉంటారు. క్రిమినల్స్ అంటే ఎలాంటి క్రిమినలు, ఒక ఆయన మరణశిక్ష అమలుకి ఇంకా వెయిటింగ్లో ఉన్నాడు, 15 రోజుల తర్వాత మరణశిక్ష అమలు చేస్తారు ఆయనకి. ఈ 15 రోజుల్లోపు ఆయన డెత్ రో అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్పారు, ఆయన నేర్చుకున్నాడు. తర్వాత యావజ్జీవ ఖైదు జైలు, వాళ్ళు అక్కడే ఉంటారు, జైల్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఇంకా అక్కడే ఉంటారు పెర్మనెంట్, వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో 10 ఏళ్ల శిక్షణ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్నప్పుడు ధ్యానం చేసిన అయిన తర్వాత వాళ్ళని ఎలా ఉందంటే చాలా బాగుందండి అంటారు. అంటే అర్థం ఏంటి, వాడు ఎంతటి నేర చరిత్ర గలవాడైనా ధ్యానం చేయాలని అనుకుని మనస్సులో ఉన్న భావాలన్నింటినీ డ్రా వదిలిపెట్టేయటం అంతే. బండరాయిని వదిలిపెట్టడానికి కష్టమే ఉంది, మోయడం కష్టం కానీ వదిలిపెట్టడం కష్టమే ఉంది. అంటే వీడికి ఆ రాయి మీద ఆసక్తి ఉంటే కష్టం, మోసే అలవాటు ఉండేది, మోయిపోతే ఏమవుతుందో అని అలా ఉంటే కష్టం, లేకపోతే వదిలిపెట్టడం కష్టమే ఉంది. కాబట్టి నేర చరిత్ర ఉన్నవాళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా అన్ని ఆలోచనలను కట్టిపెట్టేసి అలా నేనుగా నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగ పెద్దలు చాలామంది జైలుకు కూడా వెళ్ళి బోధించి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో శ్రీకృష్ణుడు చోట చెప్పినట్టుగా ఎంతటి తప్పులు చేసిన వాడైనా కూడా దీనికి అర్హుడే. సో పాపేభ్య పాపకృత్త మహానే. కాబట్టి అటువంటి వాళ్ళకే అర్హత ఉండే మన ప్రారంభమే. మనమేమో గీత చదువుకుంటున్నాం, మహాత్ముల యొక్క సత్సంగం మనకు ఉన్నది, మనకేమి లోటు, కాబట్టి మనకి పూర్తి అర్హత గలదు, మనం దేనికి యోగ్యులము అనే దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేయాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనస్సులో శాంతిని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ఇది. మనస్సులో కోలాహలాన్ని అలజడిని తగ్గించి శాంతిని నిర్మాణం చేసే ప్రయత్నంలో దాని పేరే ధ్యానము అంటారు. శాంతంగా ఉన్న మనస్సుకే ఆత్మ అని పేరు, అలజడిగా ఉన్న మనస్సుకే సంసారము అని పేరు. కాబట్టి మన నిత్య జీవితంలో మనం పలికే పలుకులు, చేసే పనులు, తినే తిండి,
ఇది ఆ శాంతిని చెడగొట్టేదిగా ఉండరాదు. ఆ శాంతిని మరింత వర్ధిల్లజేసేదిగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లాడు చదువుకుంటున్నాడు అనుకోండి, ఈ వారం పరీక్షలు ఉన్నాయనుకోండి, ఏవో పరీక్షలకి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ కేబుల్ కనెక్షన్ తీసేస్తారు. వాళ్ళు కూడా కేబుల్ కనెక్షన్ తీసేస్తే, ఎందుకంటే పిల్లాడు చదువుకుంటున్నాడు, మనం ఇంట్లో వాతావరణం మనం మెయింటైన్ చేయకపోతే వాడు చదువు దెబ్బతింటుంది. తర్వాత వీళ్ళు కూడా ఊరికే అల్లరి చిల్లరిగా అరవడాలు గట్టిగా మాట్లాడాలు మానేస్తారు. తర్వాత పండగలు అవి చేసుకోవడం మానేస్తారు. ఆ వారం రోజులు పరీక్షకి హడావిడిలో ఉంటారు కనుక ఆహారం కూడా ఎలాంటి ఆహారం చేసుకుంటారంటే, సింపుల్గా పరీక్షకు వెళ్ళే విద్యార్థికి పుష్టిగా ఉండాలి, వాడి స్టొమక్ డిస్టర్బెన్స్ కాకూడదు, అటువంటి ఆహారమే వాడు తినాలి, వాడు తినే ఆహారమే మనం కూడా తింటాం. ఆ రకంగా ఇంట్లో ఒక వాతావరణం నిర్మాణం చేస్తారు. వాడు చూస్తాడు ఈ ఇంట్లో వాతావరణం అంతా మన కోసమే వీళ్ళు తయారు చేస్తున్నారని తెలుస్తుంది. వాడు పాపం శ్రద్ధగా చదువుకుని పైకి వస్తాడు. అదేవిధంగా మనం అటువంటి ప్రయత్నము మన ధ్యానంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే వాతావరణం అలా మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళ మీద ఆంక్షలు విధించమని నా అభిప్రాయం కాదు, మనం పలికే పలుకులు. పరుషంగా మాట్లాడారనుకోండి, అది ఎంత సింపుల్గా మీకు అనుభవానికి వస్తుంది. మీరు సాయంకాలం 6 గంటలకి ధ్యానం చేసే టైం అనుకోండి, 3 గంటలకో 4 గంటలకో పరుషంగా ఎవరితో దెబ్బలాడారనుకోండి, ఇంకా పూట ధ్యానం ఉండదు, మీరు ధ్యానం చేయలేరు. ఇప్పుడు నేను చెప్పిన ధ్యానము చేయలేరు, కూర్చోలేరు, అది చలనం అయిపోతుంది. పైగా ఏమనిపిస్తుందంటే ఇంక రేపు పొద్దున్న చేసుకుందాం, ఈవేళ అవ్వదు అని మనకే అనిపిస్తుంది. కాబట్టి అలాగే ఆహారము, తామసాహారం, రాజసాహారం, హెవీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ పూట ధ్యానం ఉండదు. రాత్రి 2 సెకండ్స్ సినిమాకి వెళ్ళారనుకోండి, మొన్నటి పొద్దున్న ధ్యానం ఉండదు. సో ఈ విధంగా ఏ ఏ అంశాలు మన ధ్యానానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయో వాటిని గుర్తుపట్టి మనకి తెలిసిపోతుంది, ఈవేళ దీని కారణంగా ధ్యానం లేదు అని తెలిసిపోతుంది. అవి గుర్తుపట్టి వాటికి కొంచెం మనం విరుగుడు చూసుకుంటూ ధ్యాన వాతావరణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనలో డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ధ్యానం బాగా ప్రోగ్రెస్ అవుతుంది. తర్వాత శ్లోకం అందాము.